తెలంగాణలో కబ్జారాయిలు మితిమీరిపోతున్నారు. భూములకు ధరలు పెరగడంతో అమ్మినవారి నుంచి మళ్ళీ భూములు లాక్కునేందుకు దౌర్జన్యాలకు దిగుతున్నారు కొందరు. మహబూబాబాద్ జిల్లాలో అంధుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగి భూమిని అమ్మినవారే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అతను తన భూమిని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం లోనవా జగ్గేతండకు చెందిన బదావత్ ప్రభాకర్ అంధుడు. అతనికి కళ్ళు కనిపించవు. హైదరాబాద్లో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నాడు. 2001లో తన సొంత గ్రామంలో లోనావా చంద్రు దగ్గర ఒక ఎకరం 33 గంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ భూమి బదావత్ ప్రభాకర్ అధీనంలోనే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో భూముల ధరలు భారీగా పెరగడంతో ప్రభాకర్కు భూమిమైన బదావత్ చంద్రుకు మళ్ళీ ఆ భూమిపై కన్నుపడింది. తాను అమ్మిన భూమిలో కొంత భాగం తనకు చెందుతుందని వివాదం సృష్టిస్తున్నాడు. అంతేకాదు, భూ యజమాని ప్రభాకర్ హైదరాబాదులో ఉంటున్న నేపథ్యంలో సదరు భూమిని కబ్జా చేసుకుని అందులో ఓ షెడ్డును కూడా నిర్మించాడు చంద్రు కొడుకు వీరన్న. దీనిపై అధికారులకు కంప్లైంట్ చేసినా పెద్దగా స్పందించట్లేదని బదావత్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను అంధుణ్ణి కాబట్టి ఇలా తన భూమిని కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని ఆయన అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోతోంది. దీంతో ప్రభాకర్ ఈ కబ్జా వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నేను బాదావత్ ప్రభాకర్, తండ్రి శక్రు నాయక్. ఒక గిరిజన కుటుంబంలో జన్మించి లూనావత్ జగ్గేతండ కురి మండలంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. నేను ఉద్యోగరీత్యా గత కొంతకాలంగా హైదరాబాద్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. నాకు 2001-2002 సంవత్సరంలో లూనావా చంద్రు సన్న బుచ్చ మా ఇంటికి వచ్చి భూమి అమ్ముతానని చెప్పగా వారు చెప్పిన ధరకు మేము చెల్లించి ఆ భూమిని ఎకరం 33 గుంటలు కొలత చేసి ఆ రోజు కొలత ప్రకారంగా మేము కొనడం జరిగింది. వారికి పూర్తి డబ్బులు ముట్టినవి. వారు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ భూమిలో నుంచి కొంత భాగం మాదు మాకు కావాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత సంవత్సరం దానిని కొలిపించగా 14 గుంటలు నాకు సెంటర్ నుండి 50 ఫీట్లు వదిలేసి కొలవగా 14 గుంటలు తక్కువ వచ్చింది. అది మా గ్రామ సర్పంచ్తో వివరించాను. లాస్ట్ ఇయర్ కరోనా కారణంగా వారితో నేను ఎటువంటి వాదనలకు పోలేదు. కానీ ఈ సంవత్సరం నేను మట్టి పోపించేయగా ఆ మట్టిని వాళ్ళు లెవెల్ చేయించేసేసి అందులో ఉన్న చెట్లను నరికి ఒక షెడ్ నిర్మాణము వెంటనే చేయడం జరిగినది. పోలీస్ సమక్షంలోనే భూమి వారికి మేము చెల్లించిన డబ్బుల కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మేము తీసుకుంటామని, తక్కువ ఉన్న ఎడల ఈరోజు మా నడుస్తున్న రేటుతో మేము కట్టి ఇస్తానని హామీతో వాళ్ళు అమ్మిన వారు అబ్బాయి వీరన్న సన్ ఆఫ్ చంద్రు రాసి ఇవ్వడంతో నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయాను. వారు కొలతకు లోకల్ సర్వేయర్ని పెట్టి కొలిపిస్తే వారు అనుకున్న విధంగా జరుగుతుందని చెప్పి ప్లాన్ వేశారు. కానీ నేను ఏడీ సర్వేయర్ని అఫీషియల్గా కొలవాలి అని చెప్పేసి కోరడంతో దానికి వారు అంగీకరించలేదు. వారు నేరుగా కబ్జాకు పాల్పడడం జరిగింది. పూర్తిగా అంధుడైన నేను నిస్సహాయ స్థితిలో వృద్ధులైన పేరెంట్స్తో కేవలం మా భార్య సహాయంతో మాత్రమే నేను వెళ్తాను కాబట్టి ఈ అవిటవాడు ఏం చేయగలుగుతాడు మనల్ని అని వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళు షెడ్ నిర్మాణం చేశారు. ఈరోజు కూడా వారికి వద్ద ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు. మన ప్రియతమ ముఖ్యమంత్రి ధరణి ప్రభావం వలన వారికి ఏ డాక్యుమెంటు సంక్రమించలేదు. కానీ వారు ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు పేపర్లను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యం చేసిన ఎడల వాళ్ళకు ఏదో పేపర్ జారీ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని పోలీసులకు, రెవెన్యూ దారికి, అందరికీ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. తమరి ద్వారా ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరో నాకు తెలియదు. కానీ నాకైతే భూమిని ఎప్పుడు కొలిపించినా నేను సిద్ధంగానే ఉంటాను. గవర్నమెంట్ సర్వేయర్తో
ఆర్ఎండ్బి హద్దులు మినహాయించి నా భూమిని కొలిపించి నాకు పోలీస్ ప్రొటెక్షన్తో ఫెన్సింగ్ చేయించడానికి ప్రభుత్వం సహాయపడుతుందని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. తెలంగాణలో కబ్జా రాయలు మితిమీరిపోతున్నారు. భూములకు ధరలు పెరగడంతో అమ్మిన వారి నుంచి మళ్ళీ భూములను లాక్కునేందుకు దౌర్జన్యాలకు దిగుతున్నారు కొందరు. మహబూబాబాద్ జిల్లాలో అంధుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగి భూమిని అమ్మిన వారే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అతను తన భూమిని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మహబూబాబాద్ జిల్లా కొరి మండలం లోనవాద్ జిగ్గే తండాకు చిన్న బదావత్ ప్రభాకర్ అంధుడు. అతనికి కళ్ళు కనిపించు హైదరాబాద్లో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నారు. 2001లో తన సొంత గ్రామంలో లోనవాద్ చంద్రు దగ్గర 1 ఎకరం 33 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ భూమి బదావత్ ప్రభాకర్ అధీనంలో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో భూముల ధరలు భారీగా పెరగడంతో ప్రభాకర్కు భూమి అమ్మిన బదావత్ చంద్రుకు మళ్లీ భూమిపై కన్నుపడింది. తాను అమ్మిన భూమిలో కొంత భాగం తనకే చెందుతుందని వివాదం సృష్టిస్తున్నాడు. అంతేకాదు భూ యజమాని ప్రభాకర్ హైదరాబాద్లో ఉంటున్న నేపథ్యంలో సదరు భూమిని కబ్జా చేసుకుని అందులో ఓ షెడ్డును కూడా నిర్మించాడు చంద్రు కొడుకు వీరన. దీనిపై అధికారులకు కంప్లైంట్ చేసినా పెద్దగా స్పందించట్లేదంటూ బదావత్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన అంధుడిని కాబట్టి ఇలా తన భూమిని కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలంటూ ఆయన అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోతోంది. దీంతో ప్రభాకర్ ఈ కబ్జా వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.